రైతుల సంక్షేమం కోసం ఎలవేళలా వారికి అన్ని విధాలా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం సాయంత్రం మంత్రి కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఏనాడు ప్రతిపక్షం రైతులకు వారి పాలనలో న్యాయం చేయలేదని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు సమయంలో 762 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వారిపై మూసేస్తే మేము అధికారంలోకి రాగానే ఆపైన గెలిచి 462 మందిని గుర్తించి వారికి పరిహారం ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేశారు. రైతులకు గిట్టుబాటు వచ్చేలా దళారి వ్యవస్థను నిర్మూలించడం జరిగిందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా బీమా సౌకర్యం కల్పించామన్నారు కన్నబాబు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మళ్ళీ వాటన్నింటినీ కూడా పరిశీలన చేయించి దాదాపుగా 1 ఏడాది అంటే ధాన్యం మినహా వరి మినహా 646,000 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేయడం చిన్న విషయం కాదు. ఈ గ్రామంలో నమోదైన పౌర రైతు దగ్గర నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అతను రైత గౌరవ రైత చూడలేదు. గతంలో ఎప్పుడు గౌరవ రైతు ప్రొక్యూర్మెంట్ చేయలేదు.